ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా అరకపూడి గాంధీ గారిని, శాసనమండలి సభ్యులను, డిప్యూటీ మేయర్ గారిని, కార్పొరేటర్లను, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను, అదేవిధంగా జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, ముఖ్యమైన ప్రజాప్రతినిధులను, హైదరాబాదు నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నెక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను, మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2024 ఈరోజు, అదేవిధంగా డిసెంబర్ 3, 2023 నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. సరిగ్గా 1 సంవత్సరం క్రితం 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనను తీసుకురావాలి అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన 6 గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు 2004లో కరీంనగర్లో తప్పకుండా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తానని ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు రావడం, 7 తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం, డిసెంబర్ 9 నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు
వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు, మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి, హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే, సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే, ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇదే కాదు, ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అనంటే కంప్యూటర్ యుగం రావాలి, 21వ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేశారు. వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా ఫలకం వేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది. వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదేవిధంగా హైదరాబాదు నగరానికి ఆనాడు కీర్తిశేషులు పీజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన చేసేవాడు. ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంతకాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి, వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 3 తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు, అవి సరిపోకపోవడంతో కృష్ణానది జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈరోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని చేసిన ప్రాజెక్టు. అవే కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్డు కానీ, అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ, లేకపోతే ఆ బుద్ధుడు కానీ, లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు కానీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాదులో అని చెప్పుకుంటున్నాం. ఈ మెట్రోను హైదరాబాద్కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసినాం. బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి. అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకు వస్తున్న ఆదాయంలో 65% ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అనంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి, గతం గొప్పగా ఉంది, గతంలో చేసిన వాళ్ళు బాగా చేశారు, కానీ ఇది సరిపోదు, భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం,
ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈనాటి ప్రభుత్వం 360 కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇదే కాదు, అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని, రేడియల్ రోడ్ల ద్వారా 60% తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రపంచం 4 మూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈరోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ, ధనవంతులకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయాన్ని, వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి అనుకుంటున్నాం. అదేవిధంగా ఇబ్రహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా 250 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు, ఫ్రూట్ మార్కెట్, డైరీ ప్రోడక్ట్స్, అదేవిధంగా పౌల్ట్రీ ప్రోడక్ట్స్, మీట్ ప్రోడక్ట్స్ని అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈరోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు. వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి. టమాటాలు లాంటివి తెస్తే 2 రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి. అందుకే ఈరోజు ఇబ్రహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈరోజు కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది, పెద్దది, రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ. ముచ్చేర్ల ప్రాంతంలో ఈరోజు మనము బాగరకుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది, ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40,000 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్క్ లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూశారు, ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాగుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఇక్కడ ఉన్న మిత్రులు అడుగుతున్న జర్ర అట్లా రోడ్డు దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 10 ఏళ్ళు ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జామ్లు కానీ చార్మినార్ చుట్టూత తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాదు రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు. వారు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టే హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే. ఈ ట్యాంక్ బండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు, వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఫోటోలను చూపించి మేము నిర్మించినమనే అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి. ఏది ఏమైనా ఆనాడు 10 సంవత్సరాలు 20,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నవాళ్ళు చెయ్యలేదు. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, టీవీలలో మనం చూస్తున్నాం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది, మనుషులు బతకలేని పరిస్థితి, ప్రజల్ని ఇళ్ళల్లో నుంచి బయటికి రావద్దంటున్నారు, ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిండ్రు, అక్కడ ఉన్నోళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇతర నగరాలకి వలస బొమ్మని అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు.
స్పష్టంగా ఢిల్లీ నగరం ఈనాడు నివసించడానికి ఉపయోగపడే నగరంగా లేదు. ఢిల్లీ నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలస బొమ్మంటున్నారు. ముంబై నగరాన్ని తీసుకుంటే వర్షం వచ్చిందంటే పీకల దాకా నీళ్ళు వచ్చి ముంబై నగరం అతలా కుతలమైపోతుంది. ముంబై నగరము నివసించలేని పరిస్థితికి వచ్చింది. మొన్న చెన్నై మీరు చూసిండ్రు, డిసెంబర్లో వర్షాలు వచ్చి చెన్నై మొత్తం మునిగిపోయింది. చెన్నై పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. బెంగళూరులో పోతే పొద్దున ఎయిర్పోర్టు విమానం ఎక్కాలంటే సాయంత్రం వరకు బెంగళూరు ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు బెంగళూరు ట్రాఫిక్ గంటల కొద్ది రోడ్ల మీదనే, ఇంట్లో తక్కువ రోడ్ల మీద ఎక్కువ ఉండే పరిస్థితి బెంగళూరు నగరానికి వచ్చింది. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. కలకత్తాలో ఉన్నంత మురికి, కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఈ భూమి మీద ఎక్కడా లేవు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరవాసులను, తెలంగాణ ప్రజలు నేను అడగదలుచుకున్నా, ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై అన్ని నగరాలు ఈరోజు కాలుష్యం మొత్తం ఆక్రమించుకున్నది. వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం, అక్కడ నివసించలేని పరిస్థితి, అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేని పరిస్థితికి ఆ నగరాలు చేరుకున్నాయి. మరి మనం ఇంకొక 10 సంవత్సరాలు ఏమనుకుంటా ఊరుకుంటే హైదరాబాదు నగరం వాటన్నిటికంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది మిత్రులారా. అందుకే ఈరోజు ఆ నగరాల నుంచి అనుభవాలు నేర్చుకోవాలి. ఢిల్లీ లాంటి అత్యధిక కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ వచ్చిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం ఆ విధంగా తయారైంది. అందుకే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, మూసీ డెవలప్మెంట్ను చెయ్యాలని, మూసీ నదిని ప్రక్షాళన చెయ్యాలని, మూసీ నదిని పునరుజ్జింపజేయాలని, హైదరాబాదులో కాంక్రీట్ జంగల్గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లల్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్టులు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి, ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కడుతున్నాం. ఒక్కొక్క దగ్గర 10 లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ని కట్టినాం. నిన్న మొన్న కొన్నిటిని ఇవాళ మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా 141 ప్రాంతాలలో వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్లుండి నీళ్ళకు బండ్లు పోలేని పరిస్థితి, పోతే కొట్టుకపోయే పరిస్థితి, దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కట్టాలని ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలి, ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం. అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా, ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా, 1 ఏప్రిల్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక 1 ఏప్రిల్ 2024 నుండి 30 నవంబర్ వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేటు దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేటు ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్న వాళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే, మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే, అక్రమంగా చెరువుల్లో, అదేవిధంగా కుంటలల్లో, అదేవిధంగా నాలాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని, అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈరోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాదులో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే, అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి సప్పట్లు కొడుతుండ, అబ్బా మా మోడీ చూడ అద్భుతం చేసిండని. 25 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు, ఆయన మాత్రం మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు, ఎందుకంటే
హైదరాబాద్ నగరంలో మూసి అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది. కాబట్టి మేము కాళ్ళలో కట్టె పెడతాం, మూసీని కట్టనీయం, అట్లెట్ల కడతాం, మూసీలో పోయి పండుకుంటాం అంటుండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా. అక్కడ పేదోళ్ళ కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా, 10,000 కోట్ల రూపాయలు తీసుకురా. అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము, వాళ్ళకు మంచి భవిష్యత్ ఇద్దాం, అక్కడ మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి కాలేజీలు కట్టిద్దాం. అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు, మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా. కిషన్ రెడ్డి గారు, మీరు సికింద్రాబాద్ నుంచి 2వసారిగా మంత్రి అయినరు, 3 సార్లు ఎమ్మెల్యే అయినరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మీకు బాధ్యత లేదా? మోడీ దగ్గర ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మోడీ గారు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు, మోడీ గారు గుజరాత్కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మోడీ గారు గుజరాత్కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు. మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు, హైదరాబాద్ నగరానికని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం మంత్రి అయినావు, 1 రూపాయినన్నది ఇచ్చినావు ఆ కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజ్లో వండుకున్నారు, వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి ఎవ్వరం. వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బండ్ ఉన్నది, కొబ్బరి నీళ్లు చేస్తానన్నాడు, నీళ్ళు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి. ఇంకా నేనేం చెప్పను, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానాడు ఒక్కసారి చూడండి, కరీంనగర్నేమో న్యూయార్క్ చేస్తానాడు, వరంగల్లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు ఆయన. ఏవి కాలే, ఏ నగరాన్ని ఏది ఉంచాడంట ఆయన, అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తానాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నుంచి మీరు 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇవాళ మెట్రో రైలు ఆనాడు మేము తెచ్చిన 76 కిలోమీటర్లే ఉంది, ఇప్పుడు 116 కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం, దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది. ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు. కిషన్ రెడ్డి గుజరాత్కు మెట్రో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు, చెన్నైకి మెట్రో ఇస్తాడు మోడీ గారు, హైదరాబాద్ నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు? ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా, మిమ్మల్ని గెలిపించలేదా? మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు? మెట్రోకి ఇవాళ 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాద్ నగరానికి తాగడానికి తేవాలే, అదేవిధంగా ఉస్మానియా సాగర్లను ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలి, దానికి 7,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంత తెస్తావో మోడీ దగ్గర ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అవుద్ది. రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్కి 50,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే, మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్లో మంత్రి, గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా? ఏం తెస్తావు తెలంగాణకు అని నేను అడుగుతున్నా. మూసీలో పోయి వండుకుంటా అన్నావు, మూసీలో వండుకో, మూసీలో మునుగు, మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు. ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో,
మూసీలో చచ్చిపోయిన మనుషుల కళేబరాలు, కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీలాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఈ నగరం మనది. ఈ నగరం మనం బ్రతకడానికే కాదు, మనకు ఉపాధి ఇచ్చింది, మనకు ఆదాయాన్ని ఇచ్చింది, మనకు ప్రతిష్టను తెచ్చింది. ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి, రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి, ఎస్టీపీలు నిర్మించుకోవాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, అదేవిధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి, మెట్రో రైలును విస్తరించుకోవాలి. ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి 150 కోట్ల రూపాయలు కావాలి. రాబోయే 4 ఏళ్లలో 150 కోట్లు ఈ పనులన్నిటికి ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఏడ్చేటోడు ఏడుస్తాడు, ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు, ఈయన చేస్తున్నాడు. ఈయనకు పేరు వస్తే మా మనుగడ ఉండదు, మా ఉనికే మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం. కానీ 11 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు. హైదరాబాదు నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వలే మోడీ. ఇక్కడ ఇండ్లు దడిచిపోతే, ఇక్కడ సామాన్లు మునిగిపోతే అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు, బండి కట్టుకోపోతే బండి ఇస్తాం, ఆటో కొట్టుకపోతే ఆటో ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామన్నాడు. తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు. ఇది వాళ్ళ నీతి. అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని. నువ్వు హైదరాబాదు నగరం గురించి, అభివృద్ధి గురించి నా సంగతి వదులు, సికింద్రాబాద్ ఎంపీవి కదా, నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసీ ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు, మూసీ ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జామ్లు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి, అది జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు, అదేవిధంగా ఆరంగఢ్ కావచ్చు, మెహిదీపట్నం చౌరస్తా కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు, ఉప్పు గుడ కావచ్చు, గౌలి గుడ కావచ్చు. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది, నీ దగ్గర ఉన్న విధానం ఏంది, నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా, కేంద్ర మంత్రిగా, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలు ఏంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు కిషన్ రెడ్డి గారు. మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు, మంచిది. నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా, 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు. ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 150 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్ను ఇద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు. మోడీ నుంచి 150 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసజాలు లేవు, నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు, అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు.
మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా? లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. పదేళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోని ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అనుభవం చంద్రశేఖరరావు గారికి ఉంది, మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రిగా ఇండస్ట్రియల్ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉంది. తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపించండి. ఎస్, ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైంది అయితే తెలంగాణ సమాజానికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100కి 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు బేసజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యారు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడుపుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో గడు పొద్దుట పూటో గడు మేము పోయి పండుకుంటాం మూసీలానే అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండోగారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడోగారు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితో నేను ఒక మంత్రివర్గ ఉపసంగం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్న చీఫ్ సెక్రటరీ గారికి, తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి, వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి, అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము, ఏ విధంగా బాగుపడదామో ఆలోచన చేసుకుందాము. మనం బాగుపడడానికి ఎవరో వచ్చి ఏది చెయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదల్లో మునిగిపోతుంది, కాలుష్యం ఆవహిస్తుంది, ఆ తర్వాత కాపాడడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. అందుకే బాధ్యతతో బాధతో అద్భుతమైన హైదరాబాద్ నగరం ఈ రకంగా దెబ్బతినడం, కాలుష్యం ఎంత పెరిగిపోతుందో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే చెరువులను కాపాడుకోవాలి, నాలాల ఆక్రమణలను తొలగించాలి, కుంటలను పునరుద్ధరించాలి, మూసీ నదిని పునరుజ్జీవింపజెయ్యాలి, మూసీలో కొట్టుకపోతున్న శవాలను అక్కడ ఉన్న కళేబరాలను తొలగించాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మూసీలో కలుపుతున్న దాన్ని నియంత్రించాలి. ఈరోజు మూసీలో పారే నీళ్లు గోదావరి జలాలు మూసీలో పారాలి, తద్వారా హైదరాబాదు నగరం యొక్క కాలుష్యం తగ్గుతుంది, ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ పర్యాటకులను మనం ఆకర్షించాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, మెట్రో రైలు విస్తరించాలి, మూసీ అభివృద్ధి జరగాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, హైదరాబాదు ప్రజలకు కృష్ణా గోదావరి జలాలు తాగడానికి తేవాలి, 24 గంటలు పని కల్పించాలి, ఆటోలు నడుపుకునే వాళ్ళ నుంచి ట్యాక్సీలు నడుపుకునే వరకు
చిన్న చిన్న చాయ్ బండి నుంచి పెద్ద పెద్ద హోటళ్ళ వరకు పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే పర్యాటకులు పెరగాలి. పర్యాటకులు పెరగాలి అంటే మౌలిక వసతులు అధునాతనంగా ఉండాలి. ఆ విధానానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మా మంత్రివర్గ ఉపసంఘానికి అఖిలపక్ష సమావేశంలో వచ్చి మీ ప్రతిపాదనలు ఇవ్వండి. మేము ఏది చేస్తామన్నా మీరు అడ్డుకుంటాం అనేదే మీ విధానం, అయితే అట్లా కుదరదు. గతంలో మీరు చేసింది కొన్ని తప్పులు చేశారు, ఎన్నో అప్పులు చేశారు. గతంలో ఏందయ్యా అని వెనక్కి తిరిగి చూసినాం అన్నప్పుడో వాళ్ళు పెడబొబ్బలు పెడుతుంటారే, వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మేమన్నా తప్పు చేస్తున్నాం అని చూస్తే ఏం లేదు. అడగోలిగే తప్పులు ఉన్నాయి, కొండంత అప్పులు ఉన్నాయి. ఈ రెండు తప్ప గత ప్రభుత్వం చేసింది నాకు ఎక్కడ కనిపించలే. మరి అధికారం కోల్పోయినాక ఏమైనా జ్ఞానోదయమై ఏమైనా ఆలోచనలు మారి ఏమైనా అద్భుతమైన సూచనలు మా ప్రభుత్వానికి చేస్తామంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మా బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, మీకు అందుబాటులో ఉంటాడు. వారికి సహాయంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. మీరు ప్రతిపాదనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది. మీరు ఇవ్వండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు. అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసినోళ్ళమే. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం, చూడకుండా వచ్చినాం మిత్రులారు, మీకు తెలుసు కదా. ఇవన్నీ చూడకుంటేనే ఇంత దూరం వచ్చినాం మేమందరము. మేమందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్సీలో కూర్చున్నాం లేదు కదా, మీ మధ్యలో ఉండుకుంటేనే వచ్చినాం కదా. అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి. మా మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోండి. మమ్మల్ని కక్షా సాధింపు చర్యలకు పాల్పడాలంటే ఇంకే రకంగా అయినా చూడండి. మా మీద కోపంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని శిక్షించకండి. ఈ నగర అభివృద్ధిని అడ్డుకోకండి. ఈ నగరమే మన ఆదాయం, ఈ నగరమే మన జీవన విధానం. ఈ నగరాన్ని మనం కోల్పోతే మనం సర్వం కోల్పోయినట్టే. హైదరాబాదు నగరమే ఈ రాష్ట్రం యొక్క ఆదాయము, ఆత్మగౌరవము. ఇది మనం నివసించడానికి ఉండే ఒక అద్భుతమైన నగరం. దీన్ని ఏ రకంగానైనా కాపాడుకుందాం. ఈరోజు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 7,000 కోట్ల రూపాయలవే. ఈ హైదరాబాదు నగరానికి ఇవి సరిపోవు. తొందరలోనే ప్రణాళికలు చేస్తున్నాము. ఆ ప్రణాళికలతోని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత, విశ్వ నగరంగా రాణింపజేసే విధంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.